నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదని, అది ఒక పెద్ద డూబు క్యాలెండర్ అని కడప జిల్లా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నేతలు ఆరోపించారు. ఖాళీగా ఉన్న టీచర్ కానిస్టేబుల్ పోస్టులను విడుదల చేయకపోవడం యువతను మోసం చేయడమేనని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కలిపి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ను రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన క్యాలెండర్ గ్రూప్ 1-2 కలిపి కేవలం 36 పోస్టులే. గతంలోనే గ్రూప్ 1-2లో 5,000 పైగా ఖాళీగా ఉన్నాయని చెప్పి, నేడు 36,000 పోస్టులు భర్తీ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. గ్రూప్ 3-4 పోస్టు ప్రస్తావనే అసలే లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలో ఈ రాష్ట్రంలో 183,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. ఆ పోస్టులు ఈ క్యాలెండర్తో కలిపి ఎందుకు పేర్కొనలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ 2.5 ఏళ్లలో కేవలం సచివాలయాలు పోస్టులో మరియు వాలంటీర్లు మాత్రమే నియమించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. తను పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగ సమస్యలపైన, ఈ రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి పోస్టులపైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు కలిస్తే నేను ఉన్నాను, నేను విన్నాను, నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాను, అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఏదైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో తక్షణమే వాటిని భర్తీ చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో కొత్త క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి, అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి క్యాలెండర్ను రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులతో పాటు డిఎస్సి, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి, అదేవిధంగా లైబ్రరీ సైన్స్ పోస్టులు, అదేవిధంగా డిఎస్సి, ఇటు అన్నీ కలుపుకొని రాష్ట్రంలో 183,000 పోస్టులు ఖాళీగా చెప్పేసి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి క్యాలెండర్ రద్దు చేయాలా, అదేవిధంగా నూతన జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని చెప్పేసి విద్యార్థి యుజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే నిన్న కేబినెట్ సమావేశంలో ఈ సమస్యలపైన నిరుద్యోగులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి, ఈ సమస్యలపైన నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పేసి నిరుద్యోగుల్లో చాలా ఆశతో ఎదురు చూడడం జరిగింది. అయితే ఆ సమావేశంలో మంత్రుల సమావేశంలో ఎటువంటి అజెండా లేకుండా సమావేశం జరగడం చాలా తీవ్రమైనటువంటి ఇది మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఒకటి అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని, మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు, ఏదైతే నువ్వు ఇచ్చినటువంటి హామీలను మేము అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో టోటల్ మీరు చూస్తే 10,465 పోస్టులు భర్తీ చేశారు. అయితే మిగతా చోట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులు వేలకు వేల రూపాయలు కోచింగ్ సెంటర్లో పెట్టి కోచింగ్ తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది పోస్టులు, ఈ కళ్ళతో ఎదురు చూసి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చాలామంది ఎదురు చూడడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు సక్రమమైన ఉద్యోగాలు లేక, అదేవిధంగా రాయలసీమలో అయితే ఎక్కువ కరువు కాటకాలతో విలువ తాండం చేస్తుంది, చదువుకున్న వాళ్ళకి సరైన ఉపాధి దొరకపోవడం వలన సౌదీయా కువైట్ ఖత్తర్ దుబాయ్ లాంటి ప్రదేశాలకు చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు చేతపట్టుకొని వలసలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతున్నాం, ఇప్పటికైనా మీరు వదిలినటువంటి జాబ్ క్యాలెండర్ రద్దు చేయాలా, అన్ని శాఖలలో ఉన్నటువంటి పోస్టులతో కలిపి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు అదేవిధంగా కొనసాగిస్తే భవిష్యత్తులో చెలో అసెంబ్లీకి లేదా సెలో సచివాలయం సంబంధించినటువంటి సెక్రటరీకి పిలుపునివ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి మేము ఒకటే కోరుతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆ క్యాలెండర్ రాష్ట్ర ప్రభుత్వం వదిలినటువంటి క్యాలెండర్ రద్దు చేయాలని చెప్పేసి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మీరు ఇదే విధంగా కొనసాగిస్తే, ఇదే విధంగా నిరుద్యోగులను విద్యార్థి సంఘాలు అరెస్టులు చేస్తే భవిష్యత్తులో విద్యార్థి యువజన సంఘాలు నిరుద్యోగ జేఏసి చేసినటువంటి పోరాటాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చిన్ని, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కడప.